ఒక రోజు రాత్రి స్వాతితో తన మేనమామ పల్లెటూరులో పేదవాళ్ళింట్లో పుట్టిన స్వాతి తన వయస్సు అప్పుడు 5 ఏళ్ళు. స్వాతి పిల్లలతో ఆడుకుంటూ ఉంది. ఇంతలో మేనమామ రవి వచ్చి స్వాతిని ఎత్తుకొని పాన్ షాప్కి తీసుకెళ్లి చాక్లెట్లు లేస్ ప్యాకెట్లు కొనిచ్చాడు. అప్పుడు రవి వయస్సు 15 ఏళ్ళు. రవి అక్క కూతురే స్వాతి. స్వాతి తల్లిదండ్రులు ఇద్దరు కూలి పనికి వెళుతూ ఉండేవారు. కూతురు భవిష్యత్తు బాగుండాలని స్వాతి తండ్రి పనికి దుబాయ్ వెళ్ళాడు. కొన్ని రోజుల తర్వాత భార్య కూడా దుబాయ్లో ఒక ఇంట్లో వంట పని చేసేందుకు వెళ్ళింది. వెళ్లే ముందు కూతుర్ని అమ్మగారి ఇంటి దగ్గర వదిలింది. మావయ్య ప్రతిరోజు స్వాతిని ఆట పట్టిస్తూ ఉండేవాడు. రవి 10వ తరగతి పూర్తయింది, పెద్దగా చదివేవాడు కాదు. అందుకని రవిని పట్నంలో ఒక షాపులో పనిలో పెట్టారు. రవి అలా పట్నంలోనే ఉంటున్నాడు. స్వాతికి 12 ఏళ్ళు వచ్చాయి. తను ఒక్కసారిగా కడుపు నొప్పి అంటూ ఏడ్చింది. తను పెద్దదయ్యింది. దుబాయ్లో ఉంటున్న స్వాతి అమ్మా నాన్నకి ఈ విషయం తెలియడంతో ఫంక్షన్ చాలా బాగా చేద్దామండి అని అనుకుని ఇక ఇండియాకి బయలుదేరి వచ్చేశారు. పట్నం నుంచి రవి కూడా వచ్చాడు. స్వాతిని చూసిన రవి, ఏమి నిన్నటిదాకా చిన్నపిల్లలా ఉండేదానివి, రాత్రికి రాత్రే ఎలా పెద్దదానివి అయిపోయావు అంటూ ఆట పట్టించాడు. స్వాతి, నీకు పట్నం నుంచి గిఫ్ట్ తీసుకొచ్చాను అని చెప్పి స్వాతి చేతికి ఇచ్చాడు. ఇదేమిటి మావయ్య, ఇంత తేలిగ్గా ఉంది, ఏంటి ఇది అంటూ గిఫ్ట్ ఓపెన్ చేస్తుంది. అది చాలా మెత్తగా తేలికగా ఉండడంతో తీరా ఓపెన్ చేసి చూశాక తను ఎంతో సిగ్గుపడి మావయ్య ముఖాన్నేసి కొట్టింది. ఎందుకే అలా పడేస్తున్నావు, నీకు పనికొస్తుందని తెచ్చాను అని అన్నాడు. ఛీ పో అని సిగ్గుపడింది. ఫంక్షన్ చాలా గ్రాండ్గా జరిగింది. కొన్ని రోజుల తర్వాత రవి తిరిగి పట్నం వెళ్ళిపోయాడు. స్వాతి అమ్మా నాన్న కూడా దుబాయ్ వెళ్ళిపోయారు. అలా మరో 2 సంవత్సరాలు గడిచింది. స్వాతికి ఇప్పుడు 14 ఏళ్ళు. ఒకరోజు స్నేహితుడి పెళ్లి ఉండడంతో రవి పల్లెటూరికి వచ్చాడు. ఇంటికి వచ్చి తలుపు కొట్టాడు. స్వాతి వచ్చి తలుపు తీసింది. ఒక్కసారిగా స్వాతిని చూసిన రవి కళ్ళు చెదిరిపోయాయి. ఇదేంటిది, స్వాతి అయినా ఇలా తయారయ్యింది? 2 సంవత్సరాల్లో ఎంత మార్పు! కొత్త అందాలు ఎత్తుగా వచ్చాయి, పిచ్చెక్కించే రూపంతో ఉంది అని మనసులో అనుకుంటున్నాడు. ఏంటి మావయ్య, ఇక్కడే నిలబడిపోయావు, లోపలికి రా అని పిలిచింది. రవికి మాత్రం స్వాతిని తాకాలని అనిపిస్తుంది. కానీ ఇంట్లో అమ్మా నాన్న ఉన్నారు కనుక వీలు కుదరటం లేదు. కానీ స్వాతి వైపే ఆకలిగా చూస్తున్నాడు. ఏంటి మావయ్య, ఎప్పుడూ లేనిది కొత్తగా చూస్తున్నావు అని అంది స్వాతి. నువ్వు కొత్తగా కనిపిస్తున్నావులే అని అన్నాడు. ఇంతలో చీకటి పడింది. వాళ్ళు ఉంటుంది రేకుల ఇంట్లో, ఒకే ఒక్క గది. గదిలో ఉన్న నులక మంచం మీద రవి పడుకున్నాడు. రవి అమ్మా నాన్న ఒక మూలాన చాప మీద పడుకున్నారు. స్వాతి వచ్చి మేనమామ మంచం పక్కన చాప వేసుకుని కింద పడుకుంది. ఏమి, ప్రతిరోజు నువ్వు నూలక మంచం మీద పడుకునేదానివి కదా, కింద పడుకుంటున్నావే అని అంది అమ్మమ్మ. అది కాదు అమ్మమ్మ, మంచం మీద మావయ్య పడుకున్నాడు కదా అని అంది. నువ్వు అంత పెద్దదానివి అయిపోయావేంటే, వాడు నిన్ను ఎత్తుకుని పెంచినోడు, ఏం పర్వాలేదు, వెళ్ళి మావయ్య పక్కన పడుకో అని అంది. పర్వాలేదు అమ్మమ్మ, నేను కిందే పడుకుంటాను అని అంది. అది కాదే, నేల మీద జెర్లు తేలులు పాకుతాయి అందుకని అంది. అమ్మో, అవంటే నాకు భయం అంటూ వెళ్ళి మంచం మీద మావయ్య పక్కన పడుకున్నాను. రవికి స్వాతి ఒళ్ళు తగలగానే ఒళ్ళంతా షాక్ కొట్టినట్టు అయ్యింది. కాసేపటి తర్వాత స్వాతి పడుకుందేమో అని అనుకుని రవి తన జుట్టు వాసన చూస్తున్నాడు. స్వాతి ఇంకా మెలకువగానే ఉంది. ఏమిటి, ఎప్పుడూ లేనిది ఇలా చేస్తున్నాడేంటి అని అనుకుంది. అయినా ఈ మగవాళ్ళకి జుట్టు వాసన చూస్తే ఏమి వస్తుంది అని అనుకుంది. ఇంతలో రవి వాళ్ళ నాన్న, పడుకున్నట్టు ఉన్నారు అందరూ,
అని బెడ్ లైట్ ఆఫ్ చేశాడు. అప్పుడు భార్య, ఏంటయ్యా ఏంటి నువ్వు చేస్తున్న పని, అబ్బాయి గదిలోనే ఉన్నాడు కదా అని అంది. వాడు పడుకున్నాడు లేవే, నువ్వు చప్పుడు చేయకు అంటూ పని మొదలు పెట్టాడు. భార్య ఈ రోజుకు వద్దు అన్నా వినకుండా తన ఆకలి తీర్చుకున్నాడు. రవి ఏమో తనకు దగ్గరగా జరిగి తన చేతుల్ని స్వాతి పూల బంతుల మీదకి పోనిచ్చాడు. అక్కడ కాసేపు వాటితో చేసుకున్నాడు. నెమ్మదిగా కిందికి పోనిచ్చి గమ్యస్థానం మీద చెయ్యి వేశాడు. తను ఒక్కసారిగా ఉలిక్కి పడి చెయ్యి తీసి పక్కకు విసిరేసింది. అయినా కూడా ఆగకుండా గమ్యస్థానం మీదే టార్గెట్ చేశాడు. ఏంటి మావయ్య నువ్వు చేస్తున్న పని అని అంది. మాట్లాడకుండా నోటి మీద ఒకటి ఇచ్చాడు. అంతటితో ఆగకుండా తనని ఆక్రమించుకున్నాడు. మాట పైకి రాకుండా నోరును బంధించాడు. తను దాహం తీర్చుకున్నాడు. అనుకున్న పని పూర్తి చేసేశాడు. ఇంతలో కోడి కుయ్యడంతో స్వాతి లేచి బయట కూర్చుని ఏడుస్తుంది. అమ్మమ్మకి స్వాతి ఏడుపు వినిపించడంతో కంగారు పడి దగ్గరికి వెళ్ళి ఏమైంది అని అడిగింది. స్వాతి ఏడుస్తూ రాత్రి జరిగిందంతా చెప్పింది. కోపంతో వెళ్ళి నిద్రపోతున్న కొడుకును లేపి బాగా కొట్టింది. తండ్రి కూడా రెండు తగిలించాడు. నీ కళ్ళ ముందు పుట్టి పెరిగిన పిల్ల కదరా, ఇలా చేయటానికి నీకు చేతులు ఎలా వచ్చాయి అని చెప్పి బాగా తిట్టారు. అయినా తప్పు నాదే, వయసుకి వచ్చిన అబ్బాయి పక్కన పెద్దదైన దాన్ని పడుకోమని తప్పు చేశాను, వీడు ఇలా చేస్తాడు అనుకోలేదు అని తల బాదుకుంది. అలా ఒక నెల తర్వాత స్వాతికి వాంతులు అవుతుంటే అమ్మమ్మ చాలా కంగారు పడింది. భయపడుతూ హాస్పిటల్కి తీసుకుని వెళ్తే ఆ వాంతులు తిన్నది అరక్క వచ్చిన వాంతులని తెలుసుకుని ఊపిరి పీల్చుకుంది. తండ్రి కొడుకుకి పెళ్లి చేయాలని సంబంధాలు చూస్తున్నాడు, కానీ కొడుకు మాత్రం నేను చేసుకోను అని పట్నం వెళ్ళిపోయాడు. అలా 4 సంవత్సరాలు అయ్యింది. ఇప్పుడు స్వాతి వయసు 18 ఏళ్ళు. స్వాతికు పెళ్లి చేయాలని దుబాయ్ నుండి వాళ్ళ అమ్మా నాన్న వచ్చేసి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఆ రోజు జరిగిన దానినే దృష్టిలో ఉంచుకుని స్వాతి పెళ్ళంటూ చేసుకుంటే మావయ్యనే చేసుకుంటాను అని అంది. తనకి నీకు 10 సంవత్సరాలు తేడా, మామయ్య పెద్దోడు వద్దు అని ఎంతమంది నచ్చ చెప్పినా వినకుండా పట్టుపట్టి కూర్చుంది. ఎంత చెప్పినా వినటం లేదని చివరికి మేనమామకిచ్చి పెళ్లి చేసేశారు. రవి తొలిరేయి ఈసారి మాత్రం స్వాతితో సంతృప్తిగా ఆకలి తీర్చుకున్నాడు.